మునగాకు ఎగ్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మునగాకు ఎగ్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు ఒక కప్పు, కోడిగుడ్లు రెండు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీస్పూన్, జీలకర్ర ఒక టీస్పూన్, జీలకర్ర పొడి ఒక టీస్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా ఒక టీస్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. రాణి గారు రెడీ? రెడీ అండి. ముందు మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నామండి. నూనె, జీలకర్ర, జీలకర్ర ఓకే, చిల్లీ యాడ్ చేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం. ఎక్కడ నేర్చుకున్నారు అంటే మీరు? సార్, మా హస్బెండ్. మీ వారా? మీ వారిని సార్ అంటారా? ఏంటి, అవునా? అవునండి. భలే ఉంది. ఓకే, నా సార్ షెఫ్ అలా యాక్చువల్గా అందుకని. అందుకా? ఆయన వారిని సార్ని పిలుచుకుంటారా? ఇట్లా అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. ఎవరికైనా చెప్పేటప్పుడు సార్ మా సారు మా సారు అని అలాగే అలవాటు అయిపోతుంది. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. మిర్చిలు కారం ఉంటుంది కదా, కొంచెం తగ్గడానికి. మళ్ళీ తర్వాత కావాల్సి యాడ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలో కారం తగ్గడానికి ఉప్పు వేస్తున్నారా? ఆయిల్ మనము సాల్ట్ వేసి ఫ్రై చేస్తే దాంట్లో కొంచెం కారం తగ్గుతుంది ఆయిల్లోనే. ఓకే, అంటే కావాలనేనా కారం తగ్గాలనా? కొంచెం, అంటే దాన్ని తిన్నప్పుడు కూడా మనం తింటుంటే కూడా బాగుంటుంది అన్నమాట టేస్ట్. అట్లా ఫ్రై అయిపోయినాయి. ఆనియన్స్, ఉల్లిపాయ, ఉల్లిపాయలు వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొడుగుడ్లు కూడా ముందే కొట్టేసి బౌల్లో పంచుకున్నాను. కొంచెం ఈజీ అయిపోతుందిగా, తొందరగా రెడీ అయిపోతుంది. సో మీ వారు షెఫ్ అంటే ఇంకా మీరు చాలా వంటలు ఆయన దగ్గర నేర్చుకున్నారా లేకపోతే అమ్మ దగ్గర? లేదు, మొత్తం మా ఆయన దగ్గర నేర్చు. మీ వారి దగ్గర నేర్చుకున్నారు? అంతే. ఎప్పుడైనా అంటే నాకంటే నువ్వే బాగా చేస్తున్నావు. సమ్టైమ్స్, ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి బాగా అయితే జెన్యున్గా చెప్పినట్టు. సమ్టైమ్స్ మోస్ట్లీ ఒప్పుకోరు ఎవరు షెఫ్ అయితే, బట్ లేదా ఇంకా బెటర్మెంట్ చేయాలనుకుంటారా? నేను ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటా బెటర్మెంట్ చేయడానికి. చాలా తక్కువ ఈ ఎవరికి నచ్చదు షెఫ్ అన్నాక వాళ్ళు చేసిన తర్వాత ఇంకొకరు వంట నచ్చదు. ఓకే, ఇంట్లో మనం పసుపు యాడ్ చేసుకుందాం. ఇలాగే ఫస్ట్ మునగాకు యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం వగరు ఉంటుంది కాబట్టి ఫస్ట్ దీన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. అందుకని ఫస్ట్ మునగాకు వేసేస్తాం. ఇలా కాడలతో వేసేసుకోవచ్చా? లేటగా ఉంది కదా, అందుకని వేసేసుకోవచ్చు. ఇది కొంచెం వగరు ఉంటుంది కాబట్టి పచ్చి వాసన పోయేదాకా వేయించుకో వేయించుకోవాలి. ఇది ఫ్రై అయింది. దీంట్లో మనం ఎగ్స్ వేసేస్తాం, కోడిగుడ్లు గుడ్లు వేసేస్తాం. ఇది అన్నంలోకి బాగుంటుందా లేక చపాతి? మోస్ట్ ఎక్కువ రోటీలోకి బాగుంటుంది. చపాతీలోకి కొంచెం దీంట్లో ఇది ఫ్రై అన్నం కాబట్టి రోటీలోకి బాగుంటుంది. కొంచెం దీంట్లో టమాటా ఇట్లా యాడ్ చేసుకుంటే రైస్లో కూడా తినాలి, అన్నంలోకి బాగుంటుంది. మీరు ఆకుకూరలు బాగా తింటారా? బాగా తింటామండి, వీక్లీ ట్వైస్ తింటాం ఆకుకూరలన్నీ. నాన్ వెజ్తో కలిపా లేకపోతే వెజ్? మామూలుగా విడిగానే చేస్తాం. విడిగా చేస్తాం, నాన్ వెజ్లో ఏం కలపాలి. ఇలా ఉంటే ఇంకా పిల్లలు తినరు, నాన్ వెజ్ తినే సాకులు వదిలేస్తారు. కానీ ఏదో ఒక రూపాయలు మన ఆకుకూరలు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాం కదా. తింటారు, నేను మా పిల్లలు తింటారు. మేము నేనేం చేస్తాను, అన్నీ మిక్స్ చేసి చేస్తాను. అన్నీ తెలియకుండా ఉండేటట్టుగానే అన్ని ఆకుకూరలు మిక్స్ చేసి, అంటే మిక్స్ రైస్ అంటే పేస్ట్లా చేస్తారా? లేదు లేదు, జస్ట్ ఇలాగే మామూలుగా ఉడకబెట్టేసి కడిగేసి మొత్తం ఒకటే ఇలాగా చేసేస్తాం. మన పప్పు గుత్తి పెట్టి రుబ్బేసి, పప్పు గుత్తి రుబ్బేసి చేస్తారు, అప్పుడు తాలింపేసేస్తాం. అది తెలియదు, ఏముంటుందో తెలియదు కదా, అన్నీ టేస్ట్ బాగుంటుంది. వేసేస్తాను. అంటే పిల్లలు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టంగా తింటారా, వెజ్ ఎక్కువ తింటారా? ఎక్కువ మా ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ ఉంటుందండి. ఇంకా మాది ఇంకా హోటల్ ఉండేసరికి నన్నుంచి రోజు రోజు ఏదో ఒకటి ఉంటుంది. ఇది ఫ్రై అయిపోయింది అనుకో, ఇంట్లో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి లైట్గా చూసుకొని కారం పొడి
ఇప్పుడు salt సరిపడంత వేసుకోవాలి. ఇందులో మనం గరం మసాలా జీలకర్ర పొడి ధనియాలు జీలకర్ర రెండు మిక్సింగ్ పొడి रेडी అయిపోయింది బౌల్ లో తీసుకుందాం. దీని కొత్తిమీర తో గార్నిష్ చేసుకుందాం. రెడీ. మునగాకు ఎగ్ ఫ్రై మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. మునగాకు ఎగ్ ఫ్రై తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర తరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు మునగాకు వేసి వేయించాలి. తర్వాత కోడిగుడ్డు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కారం ఉప్పు గరం మసాలా జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు ఎగ్ ఫ్రై రెడీ.